ఇవన్నీ కూడా తీసుకున్నారు. గతంలో అంటే 2014-2019 మధ్య ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగాను అండ్ ఐటీ శాఖ మంత్రిగా రెండు బాధ్యతలు కూడా నిర్వహించారు. కానీ ఇప్పుడు పంచాయతీరాజ్ని పవన్ కళ్యాణ్కి ఇచ్చి ఐటీ శాఖని అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ని రెండింటిని కూడా నారా లోకేష్ తన దగ్గర కొండ ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా ఐటీ శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్కి అనేక ఐటీ కంపెనీలు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి ఐటీ మీద పట్టుంది కాబట్టి సో అదే నారా లోకేష్కి మరొకసారి ఐటీ శాఖ మంత్రిగానే బాధ్యతలు ఇవ్వటం అనేది జరిగింది. ఇక కింజారాపు అచ్చెన్నాయుడు అగ్రికల్చర్ వ్యవసాయం అత్యంత కీలకమైన పోస్టు, రైతులకు సంబంధించిన ప్రతి అంశం ఆయన దగ్గరే ఉంటుంది. కోఆపరేషన్, మార్కెటింగ్, యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ ఇవన్నీ కూడా ఆయన కింద ఉన్నాయి. గతంలో 2014-19 మధ్య సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఈ వ్యవసాయ శాఖ ఇవ్వటం జరిగింది. సో లాస్ట్ జగన్ సర్కార్లో ఇదే వ్యవసాయ శాఖని కాకాని గోవర్ధన్ రెడ్డికి ఇవ్వటం అనేది జరిగింది. సో అగ్రికల్చర్ అనేది అత్యంత కీలకం. అంటే సీఎం, డిప్యూటీ సీఎం, ఆ తర్వాత శాఖ కింద మనం ఇక్కడ కింజారావు అచ్చెన్నాయుడిని చూడాల్సి ఉంటుంది. ఆయన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఆయనతో పాటు ఇప్పుడు ఈ అగ్రికల్చర్, కోఆపరేషన్, మార్కెటింగ్ శాఖ మంత్రిగా కూడా ఆయనే బాధ్యత నిర్వహిస్తారు. యానిమల్ హస్బెండరీ, పశుసంవర్ధక శాఖ కూడా ఆయన నిర్వహిస్తారు. వాస్తవానికి పశుసంవర్ధక శాఖని జగన్ సర్కార్లో జగన్ సర్కార్ సీదిరి అప్పలరాజుకి ఇచ్చింది. శ్రీకాకుళానికి సంబంధించిన డాక్టర్ సీదిరి అప్పలరాజుని యానిమల్ హస్బెండరీ మినిస్టర్గా నియమించారు. కానీ ఇప్పుడు ఆ శాఖని సపరేట్ చేయకుండా వ్యవసాయ శాఖ కిందకే తీసుకొచ్చారండి. వ్యవసాయ అనుబంధంగా యానిమల్ హస్బెండరీ ఉండే విధంగా దాన్ని ఇక్కడికి తీసుకురావడం అనేది జరిగింది. డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ ఇవన్నీ కూడా యానిమల్ హస్బెండరీ కిందే వస్తాయి. సో అవన్నీ కూడా మళ్ళీ ఇంక్లూడింగ్ వ్యవసాయ శాఖతో లింకప్ చేసి కింజారావు అచ్చెన్నాయుడికి ఇచ్చారు. ఇక రెండు, కులు రవీంద్ర మైన్స్ అండ్ జియాలజీ అండ్ ఎక్సైజ్. సో గతంలో కూడా కొల్లు రవీంద్ర 2014-2019 మధ్య కూడా ఆయన కీలకమైన బాధ్యతలు నిర్వహించడం జరిగింది. సో ఈసారి అంటే గతంలో ఆ ఎక్సైజ్ శాఖను వేరే ఒకరు నిర్వహించడం జరిగింది. ఆయన కొవ్వూరు నుంచి గెలిచిన ఎమ్మెల్యేకి గతంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పచెప్పారు జవహర్కి. సో జవహర్ ఎక్సైజ్ బాధ్యతలు గతంలో నిర్వహించారు. ఇప్పుడు కొల్లు రవీంద్రకి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఇవ్వటం అనేది జరిగింది. మైన్స్ అండ్ జియాలజీ కూడా ఆయన కదండి. గనుల శాఖ కూడా చాలా కీలకం. ప్రస్తుత ఇంతకుముందు వరకు ఉన్న జగన్ సర్కార్లో మైన్స్ శాఖని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్వహించారు. సో తర్వాత నాదెళ్ల మనోహర్ ప్రస్తుతం జనసేన పార్టీ నుంచి రెండో మంత్రి, పవన్ కళ్యాణ్ తర్వాత రెండో మంత్రి. ఆ పార్టీలో నంబర్ టూగా ఉన్న నాదెళ్ల మనోహర్కి ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్, కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ఇది కూడా చాలా కీలకమైంది. పౌర సరఫరాల శాఖ, ఇంటింటికి రేషన్ బియ్యం సప్లైతో పాటు అనేక అంశాలు పేదలకు సంబంధించిన ప్రతి అంశం కూడా ముడిపడి ఉండే శాఖ నాదెళ్ల మనోహర్ కప్పచేయడం జరిగింది. గతంలో జగన్ సర్కార్లో ఇదే ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ మొదటి 2.5 ఏళ్ళు కొడాలి నాని నిర్వహించారు. తర్వాత 2.5 ఏళ్ళు అంటే గవర్నమెంట్ పడిపోయే వరకు కారుమూరి నాగేశ్వరరావు ఆ బాధ్యతను చేపట్టారు. అత్యంత కీలకమైన శాఖ, దాన్ని జేఎస్పీకి అంటే జనసేన పార్టీకి కేటాయించడం అనేది జరిగింది. పొంగూరు నారాయణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ 2014-19 మధ్య కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలవకపోయినా ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టి మంత్రి అయ్యారు. సో అప్పుడు కూడా ఆయనకి గతంలో అంటే 2014-19 మధ్య కూడా 5 ఏళ్ల పాటు ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ని అప్పగించడం జరిగింది. అర్బన్ డెవలప్మెంట్ కూడా ఆయన కిందే ఉండేది. సో అదే శాఖని గతంలో 5 ఏళ్ల పాటు నిర్వహించిన అదే శాఖని మళ్ళీ మున్సిపల్ నారాయణకి అప్పగించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలు మొత్తం కూడా, మున్సిపాలిటీల డెవలప్మెంట్ అంతా కూడా నారాయణ చేతుల్లో ఉంటాయి. దీనితో పాటు అత్యంత కీలకమైనది ఏంటంటే రాజధాని అమరావతి సిఆర్డీఏ ఏదైతే ఉందో సిఆర్డీఏ కూడా నారాయణ కిందకే వస్తుంది. గతంలో కూడా ఆయన సిఆర్డీఏ మంత్రి అనేవాళ్ళు మున్సిపల్ శాఖ మంత్రి కంటే కూడా, ఎందుకంటే రాజధాని అక్కడ ల్యాండ్ పూలింగ్ భూములు తీసుకోవడంతో పాటు సింగపూరు అధికారులు, సింగపూర్ మంత్రులతో మొత్తం వ్యవహారాలని జరపడం కావచ్చు, ఇక్కడ భూములు లోపించి స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో ఇక్కడ నిర్మాణాలు చేపట్టడం కావచ్చు, రైతులకు ఫ్లాట్లు తిరిగి కేటాయించడం కావచ్చు, అన్ని అంశాలు రాజధాని భవనాల నిర్మాణం కావచ్చు, ఇంటర్నేషనల్ ఆర్కిటెక్చర్ను తీసుకొచ్చి రాజధాని అమరావతికి సంబంధించిన డిజైన్లు గీయించడం కావచ్చు, అన్నీ కూడా నారాయణ చేశారు. కాబట్టి ఆయన్ని రాజధాని మంత్రిని, అమరావతి మంత్రిని, సిఆర్డీఏ మంత్రి అనేవాళ్ళు. సో ఇప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కిందే మళ్ళీ సిఆర్డీఏ వస్తుంది కాబట్టి సో మరోసారి అదే బాధ్యతల్ని నారాయణ నిర్వహించబోతున్నారు. అందులోనూ గత 5 ఏళ్ళలో నా రాజధాని నిర్మాణం పూర్తిగా ఆగిపోయింది.